పేరు కూడా. చెప్పన్నా ఏం జరిగిందన్న చెప్పండి. ఇది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అందరూ బస్తా ఇప్పుడు మా వ్యాపారం చేస్తాం, మిర్చి వ్యాపారం అంటే ఒక బస్తా 50 కేజీలు బస్తాలు తీసుకొచ్చి తొక్కిస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి రైతులు తింటానికి 4 కేజీలు తీసుకొని రేటే 18,000, 19,000, 20,000 ఆ రేటు ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బోరం ఒకటి తీసుకొచ్చి బోరాని 4 కేజీలు పెట్టుకున్నారు. ఇండియాకి ఏంటంటే రేటు ఇప్పుడు ఎవరైనా పెంచి పెడితే ఇప్పుడు 10,000, 20,000 ఉంది మార్కెట్. 20,000 అంటే ఒక అక్కడ ఖర్చులు ఎక్కేసి 1,000 రూపాయలు 500 తగ్గించుకుంటున్నారు. కాయలు డీలక్స్ అనుకోండి, నేను ఏసీలో పెట్టుకోవాలనుకోండి. ఏంటంటే వీళ్ళు ఏం చేశారు, గోన బస్తాలు తీసుకొచ్చి తొక్కించుకుంటాం. తొక్కించుకునే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఒక బోరం ఒకటి తీసుకొచ్చి బోరానికి కింటాకి 4 కేజీలు తారం అని వీళ్ళు చెప్పారు. రైతులు కూడా ఓకే అనుకున్నారు. అయ్యాక ముందు ఒప్పందం జరిగింది, ఒప్పందం అయింది. అది కాటం మళ్ళీ బోరం పెడితే 400 ఎంత వచ్చింది మనకి, రైతుకి పోయేదంతా 100 కేజీ 150 400 పోతుంది మనకి, లాస్ లేదు అని వాళ్ళు దానికి అగ్రిమెంట్ అయ్యి కాటం పెడితే ఏం చేశారు, అది వచ్చి తీసుకెళ్తాను. అయితే ఏమైంది, తేడా వచ్చిందని వీళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడలే. మొన్న బాలు అనే అబ్బాయి కొన్నారు, ఆయన తేడా వచ్చింది అనే పడికి ఏం చేశారు, వీళ్ళు మళ్ళీ కొన్నామని వీళ్ళు కాడా పెట్టించారు. కాడా పెట్టి లోడ్ చేశాక ఏంటి ఏ బ్రిడ్జి కాడ కాడా పెడదాం పదని ఏ బ్రిడ్జి కాడ పెడితే రైతుకి ఇప్పుడు మొత్తం కలిపి 25 క్వింటాల మీద 55 క్వింటాల 57 కేజీలు 5 క్వింటాల 60 కేజీలు అనుమానం వచ్చింది. నేనే ఈ రోజు ఆపింది. అయితే మన ఎండికాయ కోయటం 40 క్వింటాలు మనకి ఆటోమేటిక్ గా కాయలు 8 క్వింటాలు వచ్చింది మాకు ఆటోమేటిక్ చేశారు. 13 క్వింటాలు చేసిన కారణం ఏంటంటే మేము నైట్ పోయి అసలు కూలీలు 8 క్వింటాలు కోసారు ఏంటనేది నేను ట్రయలీ చేశాను. చేస్తే ఆ నైట్ బాబు కమ్మలో ఉన్నాడు, మార్కెట్ కి పోయాడు. బాబు విట్టడం సంగతి నాకు కొంచెం తేడా కనిపిస్తుంది. వీళ్ళు కాటా మోసం చేశారు అనుకుంటా, అంటే బాబు అన్నాడు కదా సరే మన పబ్లిక్ చేయబాకు బయట ఎవరికి చెప్ప బాబు చెప్తే మళ్ళీ నీకు నాకే తెలవాలి. బయటికి పబ్లిక్ చేస్తే మాత్రం మళ్ళీ వచ్చి బెండలపాటు అందరు చెప్పుకుంటే రైతులకి వాళ్ళు రారు, మిర్చి కూడా ఇయ్యరు అని బాబు నాకు తెలుసు. వీళ్ళని తీసుకొచ్చేది రేగంపాడు పిచ్చయ్య, అసలు పిచ్చయ్య, అసలు అసలు వ్యక్తి చిన్న పిచ్చయ్య, అసలు వ్యక్తి, అసలు వ్యక్తి అతను. అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్, బ్రోకర్ మేనేజ్మెంట్. ఆయన కింటాకు 100, 200 అయితే సురేష్ కాయలు కూడా ఈ రోజు కాట పెట్టడం జరిగింది కదా. మావిడు ఏరా కాట తీసుకొస్తే మావిడు ఏం చేస్తున్నాడు అంటే అని ఏం చేస్తుంటే వాళ్ళ కాటతో పెట్టిస్తున్నా మనం దొరుకుతాడు, వాళ్ళ కాటతో పెట్టించు అంటే మన నాది ఎలా పెట్టుకున్నారు అమ్మాయి లెక్క మావులు తల్లాడ దగ్గర మొల్లారం తల్లాడ మండలం. బెండలపాడు విలేజ్ చంద్రగొండ మండలం. నా పేరు తెలియదు. ఈరోజు నేను తల్లాడ మల్లారం అతనికి మిరపకాయలు అమ్మాను. నిన్న 19,000 బేరం అయిపోయింది. అయితే ఈరోజు కాటా వేసుకుంటా అని పొద్దున్న వచ్చారు వాళ్ళు. పొద్దున్న వస్తే వాళ్ళు బోరేం తీసుకొని వచ్చారు, వెహికల్స్ కూడా వాళ్ళే లూజ్ పోసుకుంటామన్నారు. సరే అన్న. అయితే కాటా వేసేటప్పుడు జేబులో రిమోట్ ఉంది, నేను చూసా కానీ అతన్ని పట్టుకోకుండా లాస్ట్కు ఒకేసారి పట్టుకుందాంలే అని అన్ని కాటా వేయించా. ఫస్ట్ అన్ని కాటా వేయిస్తే నా మిరపకాయలు నాకు యావరేజ్ నాకు తెలుసు ఎంత వచ్చేది, అప్పుడు ఎంత వస్తుందో గమనించదామని నేను ఇక మామూలుగా ఉన్నా. అయితే లాస్ట్కి నాకు 20 క్వింటాల్కి టోటల్గా రౌండ్ ఫిగర్ చేశారు. ఈరోజు 20 క్వింటాల్కి రౌండ్ ఫిగర్ చేయగానే నేను నాకు అనుమానం వచ్చిందన్న, మరి నీ దగ్గర ఏదో ఒక ఆయుధం ఉంది. నా 20 క్వింటాలు కాదు నా మిరపకాయలు, నీ దగ్గర ఆయుధం ఉన్నది తీసి చూపెట్టు
సంతోషంగా, ఇందులో నిన్ను కొట్టము తిట్టము నువ్వు ఒప్పుకో అని నేను అడిగా. అయితే అతను నా దగ్గర ఏం లేదని చెప్పాడు. ఏం లేదనగానే నేను అన్నా కదా, ఒకసారి చెక్ చేశా. చెక్ చేస్తే అవతలకి పడేశాడు నా ముందే. పడేసిన తర్వాత నేను నిన్ను ఏ ఒక్క మాట కూడా అనని చెప్పి వెహికల్ నేనే ఆ లోడ్ బండి డ్రైవింగ్ వచ్చు కాబట్టి లోడ్ బండి తీసుకొని ఏబిర్జి కాటాకి వెళ్ళిపోయా దామర్చర్ల. దామర్చర్ల ఏబిర్జికి వెళ్తే నాకు ఆ వెహికల్ కూడా కాటా తెలుసు. రెండు బండ్లు నా రెండు బండ్ల మిర్చి ఈ కళ్ళంలో రెండు బండ్లు అయినాయి నా మిరపకాయలు. అందులో ఒక బండిలోనే 20 క్వింటాలు తేలాయి ఇవాళ మిర్చి. నా మిరపకాయలు ఒక్క బండిలో 20 క్వింటాలు తేలాయి. నా రాసి మొత్తాన్ని 20 క్వింటాలు చూపెట్టారు ఈరోజు. ఇప్పుడు వాళ్ళు మొత్తం మీద రిమోట్ కంట్రోల్ తోని కాటా మోసం చేశారు. మోసం చేసి నన్ను ఈ రోజు 150,000 మోసం చేశారు. నీ పేరు తేజావత్ సురేష్, సన్ ఆఫ్ లక్ష్మ, బెండల్పూర్.